आरआर वेंकटापुरम लोने एलजी पॉलीमर्स आरआर वेंकटापुरम ग्रामस्थुलु आंदोलनकु दिगारु। రోడ్డుపై పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగడంతో పోలీసులను భారీగా మోహరించారు। అప్పుడే పోస్ట్ మార్టం నుంచి గ్రామానికి చేరుకున్న మృతదేహాలను పాలిమర్స్ గేట్ ముందు ఉంచి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। గ్రామస్థులు కంపెనీలోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని జీపులోకి ఎక్కించి స్టేషన్కి తరలించారు। కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। పెను విషాదానికి కారణమైన పరిశ్రమను వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తూ వారిని అరెస్ట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు। అరెస్ట్ చేసే క్రమంలో గ్రామస్థులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది। అదే సమయంలో కంపెనీలోకి వచ్చిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కాళ్ళపై పడిన గ్రామస్థులు తమకు న్యాయం చేయాలంటూ వేడుకొన్నారు। ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలిచిన టీడీపీ సిపిఎం సిపిఐ నేతలు కంపెనీని శాశ్వతంగా ఇక్కడి నుంచి తరలిస్తేనే నిజమైన న్యాయం చేసిన వారవుతారని అన్నారు। చర్యలు మొదటి నుంచి కంపెనీ యజమాని చేపడతా ఉంది। ఎందుకంటే ఆ రోజు గ్యాస్ వెలువడిన వెంటనే అలారం మోగించలేదు, సైరన్ మోగించలేదు, అమానవీయంగా ఈరోజు కూడా సవాళ్ళు ఊళ్ళో తెలిసి రాకుండా దొడ్డుతో శ్మశానాన్ని తీసుకొస్తున్నారు। ఇది వెంకటాపురం ప్రజలంతా కూడా చేయలేదు। ఇప్పుడు చచ్చిపోయిన అందరూ లోకలు ఎవరు రెస్పాన్సిబిలిటీ బయట తీసుకున్నాడా? ఇప్పుడు ఎవడండి మాట్లాడేది? ఇప్పుడు ఒక్కడొచ్చి బయట మాట్లాడలేదు, ఇదే రెస్పాన్సిబిలిటీ, ఇదే కంపెనీ పే చేసే రెస్పాన్సిబిలిటీ। మాకు మెడికల్ క్యాంప్లు ఇప్పటికి వచ్చి లేదు, ఉన్న ఫుడ్ లేదు, తినడానికి దిగులు లేకపోతే నిన్న ఇక్కడ కాపలా కాదు, ఏంటి ఒక్కరు వచ్చారా మాట్లాడారా? ఏదో వాటర్ లేదు, ఎలా ఉన్నా చచ్చిపోయేలా బతికిన మేము ఆ బాడీస్కి ఇక్కడే ఉంచి మాకు సరైన న్యాయం జరిగేంత వరకు కంపెనీ ఇక్కడ తరలించేంత వరకు ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడ వెళ్ళేదే లేదు। ఇంతమంది మరణానికి కారణం ఆ స్టెరైన్, ఆ స్టెరైన్ ఎంత ప్రమాదకరమైనటువంటిది, ఒకటి రెండు గంటలు అది వదిలితేనే ఉగ్గిరి బిగిరి అయిపోయింది నగరం, నగరం ఉగ్గిరి బిగిరి అయింది, కేవలం వెంకటాపురం కాదు,
సార్ వ్యవసాయాలని పోయండి. అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు అది చెప్పండి, మీడియా చెప్తే తెలుస్తుంది. కానీ సైరేన్ వచ్చిందంటే వాసనలు అందరికి అలవాటైపోయిన ప్రాంతం ఇది పుట్టుకతో. అంటే ఎంతో కొంత ఇది ప్రమాదకరమైన విషవాయువు అనేటువంటిది తెలిసే లోపు ఇది ఈరోజు బహిర్గతమైంది. చిన్ననాటి నుంచి మాకు తెలియదు ఇది ఎంత ప్రమాదకరమైంది అనేది. అక్కడ మొక్కకు ఆక్సిజన్ అందలేదు, పశువుకు ఆక్సిజన్ అందలేదు, మనిషికి ఆక్సిజన్ అందలేదు. దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యారు. అంటే దూరంగా ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉన్నారంటే అది సింహాచలం పెందుర్తి వరకు, అటు విశాఖపట్నం నగరంలో మురళీనగర్ వరకు కూడా ఈ గాలి పీల్చిన పరిస్థితి ఉంది. ఈరోజు పక్కనే రిజర్వాయర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మేఘదరగడ్డ రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్లో నీళ్ళు ఎవరు తాగుతున్నారు? విశాఖ నగరం అంతా తాగుతుంది. ఈ విషవాయువు వెళ్ళి ఆ నీటిలో కలిసి ఈరోజు నీళ్లు తాగుతూ ఉన్నాం. మనకేంటి రక్షణ? పక్కనున్నటువంటి పట్టైల్ ల్యాండ్ ఉంది, ఈ వాటిలోనే వ్యవసాయం ఇంకా ఉంది. ఈ కొత్తపాల ప్రజల ప్రాంతంలో వరి పండిస్తూ ఉన్నారు. ఆ వరి పంట ఏమవుతుంది? అది తింటున్నటువంటి అన్నం తింటున్న ప్రతి ఒక్కరికి పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఉన్నప్పుడు ఏదైతే ఈ స్టెరైన్ అనేటువంటిది అది నిల్వ ఉంటుంది.